ైబ్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్ లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన ప్రాక్టీస్ ను ముమ్మరం చేసింది యుఏఈ వేదికగా జరుగుతున్న ఈ సీజన్ ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లు ప్రాక్టీస్ ను షురూ చేశాయి ఈ క్రమంలోనే ఆర్సీబీ కఠోర సాధన చేస్తోంది దీనిలో భాగంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బంతుల్ని డిఫెన్స్ చేస్తుండటంపై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ మండిపడ్డాడు యుఏఈ వేదికగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి నవంబర్ వరకు ఐపీఎల్ రెండు వేల ఇరవై సీజన్ మ్యాచ్లు జరగనుండగా ఇప్పటికే అక్కడికి చేరుకున్న కోహ్లీ ఆర్సీబీ జట్టుతో కలిసి ప్రాక్టీస్ ను కొనసాగిస్తున్నాడు అయితే దాదాపు ఐదు నెలల తర్వాత బ్యాట్ పట్టిన కోహ్లీ తొలుత బంతిని బ్యాట్ కు మిడిల్ చేయడానికే అధిక ప్రాధాన్యమిచ్చాడు ఈ క్రమంలోనే అతను నెట్స్ లో బంతిని ఎక్కువగా డిఫెన్స్ చేస్తూ కనిపించాడు అయితే నెట్స్ లో తాను వికెట్లపైకి దూసుకొస్తున్న బంతిని డిఫెన్స్ చేస్తున్న ఫోటోని కోహ్లీ సోషల్ మీడియాలో పోస్టు చేయగా కోహ్లీ బంతిని బలంగా బాదు ఇది టీ టెస్ట్ మ్యాచ్ కాదు నువ్వు హిట్టింగ్ చేస్తేనే ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తుంది అని పీటర్సన్ కామెంట్ చేశాడు వాస్తవానికి పీటర్సన్ కోహ్లీలు మంచి స్నేహితులు అన్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో కేపీ ఈ వ్యాఖ్యలు చేశాడు ఇక ఐపీఎల్లో మ్యాచ్ గమనానికి అనుగుణంగా షాట్లాడే కోహ్లీ ఈ మెగా టోర్నీలో టాప్ స్కోరర్ గా ఉన్నాడు ఐపీఎల్ ఆరంభ సీజన్ రెండు వేల ఎనిమిది నుంచి ఆర్సీబీ టీం కి ఆడుతున్న విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు నూట డెబ్బై ఏడు మ్యాచ్లాడి నూట ముప్పై ఒకటి పాయింట్ ఆరు ఒకటి స్ట్రైక్ రేట్ తో ఏకంగా ఐదు వేల నాలుగు వందల పన్నెండు పరుగులు చేశాడు